మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాల్లో నయం ముఠా సభ్యులు పంజా విసురుతున్నారు. గట్కేసర్ మండల్ కొరెంల గ్రామంలోని జేకే కన్వెన్షన్ హాల్ సంబంధించిన భూవివాదం విషయంలో తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేకే కన్వెన్షన్ హాల్ ఓనర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సహకార బ్యాంక్ డైరెక్టర్ జరిగే రమేష్ యాదవ్ అన్నారు. బుధవారం జేకే ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నయం ముఠా సభ్యులు నన్ను కిడ్నాప్ చేయాలని జేకే ఫంక్షన్ హాల్ చుట్టూ రెక్కి నిర్వహిస్తున్నారని, అధికార పార్టీలో ఉన్న తన పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాదిరిటకు చెందిన నయం ముఠా సభ్యుడు సత్తయ్య నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని, ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏమి జరుగుతుందో అని అనుక్షణం భయం భయంగా బ్రతుకుతున్నామని అన్నారు. పోలీసులు తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నెల నెల పదిహేను రోజుల నుంచి మా ఫంక్షన్ హాల్ చుట్టూ నయీం గ్యాంగ్ అనే వ్యక్తి, సత్తయ్య అనే యాదవ్, యాదిరూటకు చెందిన ఆయన ఈ జేకే కన్వెన్షన్ హాల్ చుట్టూ తిరుగుతూ వాచ్ చేస్తుండు. జగ రమేష్ అనే నన్ను కిడ్నాప్ చేద్దామని వాచ్ చేస్తుండు. అందులో భాగంగానే ఇవాళ పొద్దున ఆయన వచ్చి ఈ జైలు సర్వే నెంబర్ పట్టదారం పట్టుకొని వచ్చి మెట్ ఆంజనేయులు ఆయనకి ఎలాంటి సంబంధం లేని జేకే కన్వెన్షన్లోకి వచ్చి ఇబ్బంది పెట్టి నానా బూతులు మా సిబ్బందిని కానీ మా తన ఉండే మనసులను కానీ అందరూ తిడుతూ అందరు భయపెట్టడం జరిగింది. అప్పుడు నేను లేను కాబట్టి అప్పుడే నేను బయట ఉన్నాను. నేను ఉంటే నన్ను కొట్టేవాళ్ళు, లేకుంటే నన్ను కిడ్నాప్ చేసేవాళ్ళు, లేకుంటే నన్ను ఏమో చంపేవాళ్ళు. నాకు భయం ఉంది. వీళ్ళ వల్ల మెట్టు ఆంజనేయులు, మెట్టు యాదయ్య కొడుకులు, మెట్టు కృష్ణ, మెట్టు సిరిశైలం, వీళ్ళు రోజు చుట్టూ పంచనాలు చుట్టూ తిరిగి ఆ నయీం అనే గ్యాంగ్ సత్య యాదవ్కు సహకరించుకుంటా నన్ను నానా ఇబ్బందులు పెడుతూ, వాళ్ళు గతంలో అమ్ముకున్న భూమి 2004లో అమ్ముకున్న భూమి నేను కొనుక్కొని 2004లో అమ్ముకున్న భూమి నేను 2013లో కొనుక్కొని నేను 2015లో అఫీషియల్గా ఎస్టీఓలో చాలా కట్టి 2015లో నేను పర్మిషన్ తీసుకొని నేను షెడ్ నిర్ణయించుకొని ఫంక్షన్ హాల్గా వాడుకోవడం జరుగుతుంది. దీనికి నాలో కన్వెన్షన్ కానీ అలాంటివి అన్నీ ఉన్నాయి. నేను ఇంటి నెంబర్ ట్యాక్స్ కానీ 2013లో నివాసం ఉన్న నీకు ఇల్లు కట్టుకున్నా, తర్వాత 2015లో ఎస్టీఓలో చాలా పర్మిషన్ తీసుకొని 2 షెడ్లు వేసుకున్నా, దీన్ని జేకే కన్వెన్షన్గా రిజిస్ట్రేషన్ చేసుకొని వాడుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే నన్ను భయ ఆందోళన పెట్టి నేను 2015లో పర్మిషన్ తీసుకుని కొంతమంది ఊకే సతాయిస్తుంటే నేను న్యాయస్థానానికి వెళ్ళి జీపీ మీద, డీపీఓ మీద, ఈ అందరి మీద ఆర్డర్ తెచ్చి నేను పర్మనెంట్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. టోటల్గా మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 6 ఎకరాలు 5 గుంటల భూమి. కేసీఆర్ పాస్బుక్, రైతుది పాస్బుక్, 6 ఎకరాలు 5 గుంటల భూమి. నాకు ఇలా డైరీ ఫారం ఉన్నది, నా ఇల్లు ఉన్నది, నా సొంతంగా నా ఫంక్షన్ హాల్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, గవర్నమెంట్ భూమి కూడా కబ్జా చేశారని ఒక అభియోగం ఉండేది. గవర్నమెంట్ భూమి కబ్జా చేస్తే, గవర్నమెంట్ భూమి పంచి చేస్తే వాళ్ళు 4 భూములు తీసేసుకుంటాం. నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు రైతులు అమ్మిన భూమి, మెట్రోలు అమ్మిన భూమి, నేను 4 పంటలు పండించుకున్నాకనే నేను పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నా. వాళ్ళు చూపించిన భూమి, వాళ్ళు గవర్నమెంట్ భూమి ఉందంటే వాళ్ళే చూపించాలి. నాన్న దగ్గరికి చేసి నేను పర్మిషన్ తీసుకొని ఫీజు కట్టడమే కన్వెన్షన్ చేసుకో. ఆయన భూమి లేకుండా వచ్చి నాన్న హంగామా చేసి ఆల్రెడీ 1 అక్టోబర్ 2 నవంబర్ కేసు అయింది ఆయన మీద. మమ్మల్ని వచ్చి డిస్టర్బ్ చేసి ప్రతి ఎప్పుడు అమాయశ మా ఫంక్షన్కి వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఎవరైన మెట్టు ఆంజనేయులు, సన్నాట వెంకయ్య. ఆయనకు ఏ భూమి ఉన్నంత భూమి రింగ్ రోడ్లో పోయింది. భూమి ఆయనకున్న భూమి రింగ్ రోడ్లో పోయింది. రింగ్ రోడ్లో చెక్కు తెచ్చుకుంటూ వాళ్ళ అక్క, వాళ్ళ పెద్దమ్మ పిల్లలు, మెట్టెంకే పెద్ద భార్య పిల్లలు కోర్టుల కేసు వేసి ఆల్రెడీ డిగ్రీ కూడా వచ్చేసి అడ్వకేట్ కమిషన్ కూడా అపాయింట్ అయింది. రేపో మాపో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఉన్న భూమి. వాళ్ళకి ఇంకా అడ్వకేట్ కమిషన్ అయినాక ఫైనల్ డిగ్రీ వస్తుంది. కరోనా వల్ల లేట్ అయింది.
25 కేసు అది నేను ఉన్నది 2013 ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే పాస్బుక్ ఉన్నాయి క్యాన్సిల్ అయితే అయితే ఫైనల్ డిగ్రీ వస్తే క్యాన్సిల్ అయితే ఎవరు ఓడిపోతే అలా క్యాన్సిల్ అవుతుంది అంటే మీ బోన్లీ పోన్టీ ఏదైతే ఉందో అది కూడా నా దాంట్లో కిచెన్ కట్టుకున్నది అని అంటున్నాయి ఎవరికి ఎవరు భూమి లేదా నా ఇది ఏడు సర్వే నెంబర్ భూమి ఒక సర్వే నెంబర్ అవుటర్ రింగ్ రోడ్లో పోయింది 332 34 పోయింది 34 రింగ్ రోడ్ అవుతర్ ఉంటుంది అందరు కూడా పార్టీషన్ డిడి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పార్టీషన్ డిడి చేసుకోవాలి పార్టీషన్ డిడి చేసుకోవాలంటే ముగ్గురు ఓనర్లు కేసులు ఉండొద్దు కేసులు విడ్రా అయ్యి గవర్నమెంట్ సర్వే చేసుకొని పార్టీషన్ డిడి చేసుకోవాలి లెటర్ పెట్టి నేను సర్వే చేపిద్దామంటే వీళ్ళు వాళ్ళే ఆపిండు సర్వే చేద్దామని ఆపిండు ఇదే మెటాంజినేరి వాళ్ళ అన్నయ్యనే లీలు పెట్టిండు అది కావాలంటే ఇంతకుముందు పోలీసే భార్య భర్త కెరక కుమార్ అంట ఆయన కెరక ఆయన మీ పెసోదరే ఆయనను బాధ పెడితే ఆయన నాకు అమ్ముకొని పోయింది కొంచెం కింద తీసుకున్నా